హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక అన్కాన్షియస్ మైండ్తో మీకు తెలియకుండానే పక్కన మొబైల్ తీసుకొని ఏదైనా యాప్ ఓపెన్ చేసి ఒక పావుగంట అరగంట ఆగిన తర్వాత అరే అదేంటి మనం ఎంతసేపు మొబైల్ వాడుతున్నాం, టైం వేస్ట్ అయిపోయిందని పక్కన పెట్టేశారా? అలానే మీకు ఇంతవరకు మెసేజ్ చేయని ఒక ఫ్రెండ్ ఒకరోజు వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు, ఏంట్రా అని చూస్తే నేను పలానా యాప్ వాడుతున్నాను, ఈ లింక్ క్లిక్ చేసి నువ్వు యాప్ వాడితే ఒక 500 రూపీస్ బోనస్ వస్తుంది అని ఉంటుంది అనమాట. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? అలానే మామూలుగా సిటీలో ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి, ఒకప్పుడైతే మనం సొంత వెహికల్ తీసేవాళ్ళం బైక్ అలాగా, ఇప్పుడు ఓలా ఉంది కదా, ఊబర్ ఉంది కదా అని చెప్పి అట్లానే ఆర్టీసీ బస్సుల్లోనూ షేర్ ఆటోల్లో తిరిగే వాళ్ళు కూడా ఈ ఓలా ర్యాపిడో రైడ్స్కి బాగా అలవాటు పడిపోవటం, మీరు కూడా అలా బాగా అలవాటు పడిపోయారా? సో అలానే మీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లాగిన్ అయిన తర్వాత చాలాసేపు, అంటే ఏదో సింపుల్గా ఒక 5 నిమిషాలు చూద్దాము లేదా ఒక వీడియో చూద్దాం అని చెప్పి దాంట్లో లాగిన్ అయిపోయి మనకి తెలియకుండానే అరగంట గంట కంటిన్యూస్గా వీడియోలో పోస్ట్లో చూసుకుంటూ టైం వేస్ట్ అయిపోయిందా? ఇంకొన్ని స్విగ్గీ లాంటి యాప్స్ ఓపెన్ చేసి, అంటే మనకి ఆకలేమయ్యదు అనమాట, ఏదో బోర్ కొట్టి ఓపెన్ చేస్తాము, అక్కడ 50% 60% డిస్కౌంట్స్ కనపడతా ఉంటాయి. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ సంథింగ్ అనేది క్రియేట్ అయ్యి ఆఫర్ ఎక్కడ మిస్ అవుతాము అని చెప్పేసి యాక్చువల్గా ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఆ తర్వాత ఆనందపడతాం ఆఫర్ పొందామని. ఇంకొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, ఈ క్యాష్ బ్యాక్లు డిస్కౌంట్లు పొందాలంటే ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే ఒకసారి పొందగలం, అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫాదర్ నెంబరు మదర్ నెంబరు సిస్టర్ నెంబరు ఇచ్చేసి 2-3 ఆఫర్లు పొందుతారు. ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు, అరే నేను ఈ ట్రిక్ వాడారా, 2-3 నెంబర్లు వాడి ఆఫర్ పొందాను అంటారు. ఇక్కడ రియల్గా ట్రిక్ వాడుతుంది మనం కాదు, మీరు కాదు, యాక్చువల్గా మన చేత ఎవరైతే వాడిస్తున్నారో యాప్స్, ఆ స్టార్టప్స్ అన్నీ కూడా ఆ ట్రిక్ అనేది ప్లే చేస్తున్నాయి. మీరు గమనించండి, అది ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, లేదా జియో కావచ్చు, జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, పేటిఎం కావచ్చు, ఏ రీజన్ అంటే ఏ కేటగిరీలో ఉన్న యాప్ అయినా సరే కొన్ని $1 మిలియన్ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నాయి అనుకుంటే, మామూలుగా వాళ్ళు ప్రతిసారి ఏంటంటే పేపర్లో చూసుకుంటే ఆ టర్న్ ఓవర్స్ చెప్పేటప్పుడు మటుకు యాక్చువల్గా నష్టాల్లో ఉన్నామని చెప్తూ ఉంటారు. ఇంకో పక్క ఫండింగ్ ఇచ్చేవాళ్ళేమో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఫండింగ్ ఇస్తూ ఉంటారు, అదేంటి నష్టాల్లో ఉన్నామని చెప్పి టర్న్ ఓవర్ చూపిస్తున్నారు, కానీ వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తున్నాయి? అట్లానే ఇన్ని నష్టాల్లో ఉన్నోళ్ళు ఈ క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్, అన్బిలీవబుల్ ఆఫర్స్ ఇదంతా ఎలా ఇస్తున్నారు? ఎస్, దెర్ ఈజ్ అన్ అన్నోన్ సీక్రెట్ బిహైండ్ దీస్ స్ట్రాటజీస్ అండ్ $1 మిలియన్ బిజినెస్. దట్ సీక్రెట్ ఇస్ కాల్డ్ బిహేవియరల్ డిజైన్ ఆఫ్ సొసైటీ. ఏంటి పేరు వినగానే ఏదో టెక్నికల్ అనుకోవద్దు, ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ స్టార్టప్స్ ఎలాగా మనల్ని వాటికి అలవాటు చేస్తున్నాయి, ఎలాగా కొన్ని $1 మిలియన్ బిజినెస్ జనరేట్ చేస్తున్నారు అనేది. ఇది సాధారణంగా 4 స్టేజెస్లో ఉంటుందండి. మామూలుగా మనకు ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా, హెలాజినేషన్ స్టేజెస్లో ఉంటుంది అని చెప్పేసి, అలానే ఇది కూడా యాక్చువల్గా 4 స్టేజెస్లో ఉంటుంది. ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి క్యాష్ బర్నింగ్. ఓకే, ఈ స్టార్టప్స్ అన్నీ ఏం చేస్తాయంటే కనుక ఈ స్టేజ్లో విపరీతంగా ఖర్చు పెడతాయి, అన్బిలీవబుల్ ఆఫర్స్, అన్బిలీవబుల్ డిస్కౌంట్స్, కొన్ని సంవత్సరాల పాటు ఏంటంటే విపరీతంగా కూపన్స్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. కొంతమందికి తెలియకపోవచ్చు ఊబర్ ఇప్పుడు యాక్చువల్గా మా అయితే 50 రూపీస్ డిస్కౌంట్ అలా చూస్తూ ఉండొచ్చు, కానీ ఊబర్ మన ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు కొత్తల్లో వచ్చేసరికి వాళ్ళు 500 రూపీస్ 600 రూపీస్ కూడా యాక్చువల్గా రైడ్స్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, అట్లానే సెడాన్ కార్స్ అని చాలా లగ్జరీ కార్స్ కూడా యాక్చువల్గా ఫ్రీ రైడ్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇది అన్బిలీవబుల్ ఆఫర్స్ అనమాట. ఇక్కడ క్యాష్ అనేది చాలా బర్న్ చేస్తారు, అంటే వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్స్ చూడరు, విపరీతంగా ఖర్చు అనేది పెడతారు. ఇంక ఈ క్యాష్ బర్నింగ్ అనే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి మూవ్ చేస్తారు, అది వచ్చేసరికి హ్యాబిచ్యువేషన్, అంటే అలవాటు పరచడం అనమాట. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ యాప్ మనకు బాగా అలవాటు చేస్తారు, నోటిఫికేషన్స్ పంపిస్తారు, మనకు అవసరం లేకపోయినా కానీ ఆఫర్స్ అనేవి పంపిస్తూ ఉంటారు, ఎలర్ట్స్ పంపిస్తూ ఉంటారు, యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూడండి, మీరు ఒక యాప్ వాడి మీరు ఫేస్బుక్లోనో దేంట్లో సోషల్ మీడియాలోకి వెళ్తే అక్కడ కూడా యాడ్ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట, అంటే ట్రాక్ చేసి యాడ్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెంబడిస్తూనే ఉంటారు, ఆ రకంగా మనకి యాప్ వాడటం బాగా అలవాటు అయిపోతుంది అనమాట. హ్యాబిచ్యువేషన్ ఇంకా అలవాటు ఎంతలా వెళ్ళిపోతుంది అంటే కనుక అది ఒక డ్రగ్ అడిక్షన్లా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది చూడండి సోషల్ మీడియాను వదలలేరు, టిక్టాక్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ, వాళ్ళు రోజు కూడా ఏమనుకుంటారంటే నిద్రపోయే ముందు అరే నేను రేపటి నుంచి యూట్యూబ్ వీడియోస్ చూడకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, స్టడీ మీద ఫోకస్ చేయాలి లేదా నా వర్క్ మీద ఫోకస్ చేయాలనుకుంటారు, కానీ మార్నింగ్ లేచిన తర్వాత సేమ్ కదా, అంతే సేమ్ అదే రిపీట్ అవుతుంది. తెలియకుండానే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ చూడటం దానికి అలవాటు పడిపోతారు, దాన్నే హ్యాబిచ్యువేషన్ అంటారు. ఇది సెకండ్ స్టేజ్. సో ఈ హ్యాబిచ్యువేషన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మాట్లాడుకుంటే ఇర్రివర్సిబిలిటీ. ఇర్రివర్సిబిలిటీ అంటే రివర్స్ గేర్ వేసే ఛాన్స్ లేకపోవడం, అంటే
మనం ఉన్న స్టేజ్ నుంచి వెనక స్టేజ్కి వెళ్ళే ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ మనకి లేకుండా అంత ఎడిక్ట్ అయిపోతుంది అనమాట ఈ స్టేజ్ వచ్చేసరికి. మామూలుగా మీరు గమనించండి, ఒకప్పుడు ఏంటి అంటే అర్ధరాత్రులు ఏమైనా ఆకలేస్తే కనుక ఇంట్లో ఏదైనా చిరుతిండ్లు ఉండేవి, కానీ ఇప్పుడు అర్ధరాత్రి ఆకలేస్తే చాలామంది ఏం చేస్తున్నారు, ఐస్ క్రీమ్లు బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారు. అలానే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి కొంత దూరం నడిచెళ్ళొచ్చు అనుకున్నా కానీ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదో ఒక బైక్ అనేది బుక్ చేసుకుంటున్నారు. అలానే ఇంటర్నెట్ లేకపోతే ఎంతమంది గిలగిల్లాడిపోతున్నారు చూడండి. కొన్ని ఒక రోజు రెండు రోజులు ఇంటర్నెట్ లేకుండా గడపాలి అంటే చాలామంది యూత్ వచ్చేసరికి అసలు వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట. వీడియోలు చూడకుండా, సోషల్ మీడియా ఓపెన్ చేయకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు. అలానే ఇప్పుడు వాట్సాప్ లేకుండా ఊహించుకోండి, వాట్సాప్ కానీ ఏదైనా మెసెంజర్ లేకుండా ఊహించుకోండి. మామూలుగా ఒకప్పుడు ఏంటి ఈమెయిల్స్ లేదా నార్మల్ మెసేజ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు పరిస్థితి ఏంటి వాట్సాప్ లేకపోతేనే మనం ఊహించుకోలేం. ఆ జోక్స్ పంపించుకోవాలి, శుభోదయాలు పంపించుకోవాలి, విషెస్ పంపించుకోవాలి, వీడియోస్ పంపించుకోవాలి, ఏదైనా షాపింగ్కి వెళ్తే ఇదంతా కూడా ఏంటి అంటే ఒక స్టేజ్లో ఏంటంటే మనం తిరిగి వెనక్కి వెళ్ళలేం. ఆ అప్లికేషన్ లేకుండా మనం ఉండలేం, దానికి బాగా అలవాటు అయిపోతాం అనమాట. దీని ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్ అంటారు. ఇంకిప్పుడు లాస్ట్ స్టేజ్, దట్ ఈస్ ద ప్రాఫిటబిలిటీ స్టేజ్. ఈ స్టేజ్లోనే స్టార్టప్స్ కొన్ని మిలియన్ డాలర్స్ ఎర్న్ చేస్తూ ఉంటాయి. సో ఎలా నష్టాలతో మొదలైనవి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్స్లోకి ఎలా వస్తున్నాయి, సో ఇక్కడ ఈ స్టేజ్లో ప్రాఫిటబిలిటీ అనేది స్టార్టప్స్కి వస్తుంది అనమాట. ఏం చేస్తారంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి డేటా 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 డేటా, ఆ డేటా మీద బేస్ అయ్యి డెసిషన్స్, ఆ డేటా మీద బేస్ అయ్యి వెంచర్స్, ఆ డేటా మీద బేస్ అయ్యి స్టార్టప్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ మీరు వాడుతున్నప్పుడు మీరు చూసుకున్న మీ అనలిటిక్స్ చూసుకున్నా కానీ ఏ రోజు ఏ ఐటెం ఆర్డర్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. అయితే బిహైండ్ ఏంటి అంటే మీరు ఎంతసేపు యాప్ మీద స్పెండ్ చేశారు, ఏ రెస్టారెంట్ ఎక్కువ టైం చూశారు. అట్లానే మీరు ఒక 30 డేస్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనుకోండి, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటున్నాయి, మీరు బిర్యానీ ఎక్కువ ఇష్టపడుతున్నారా, ఐస్ క్రీమ్ ఇష్టపడుతున్నారా. అట్లా ఒక రీజన్లో ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు కేపీహెచ్బి రీజన్ తీసుకుందాం. హైదరాబాద్లో కేపీహెచ్బిలో అర్ధరాత్రి పూట ఎవరు ఏ ఐటమ్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు అంటే ఎంతమంది పీపుల్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు, ఎంతమంది ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నారు, మధ్యాహ్నం ఎంతమంది ఏ ఐటమ్ ఆర్డర్ చేస్తున్నారు, ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఏ ప్రైస్ రేంజ్లో ఆర్డర్ చేస్తున్నారు, ఈ డేటా కంప్లీట్గా ఉంటుంది. ఈ డేటా మీద బేస్ అయ్యి వాళ్ళ ఓన్ కిచెన్స్, వాళ్ళ ఓన్ రెస్టారెంట్స్, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారనమాట. నేను చెప్పింది ఎగ్జాంపుల్కి ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది కేవలం ఫుడ్లోనే కాదు, మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, సోషల్ మీడియా తీసుకోండి, ఏదైనా కానీ ఈవెన్ ఫేస్బుక్ కూడా. మీకు నెట్ఫ్లిక్స్లో సోషల్ డైలమా అని చెప్పేసి యాక్చువల్గా ఒక సిరీస్ ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది, వీలుంటే చూడండి, అది యూట్యూబ్లో కూడా ఉందనుకుంటా. సో మనం గనక ఇంటర్నెట్ నుంచి దూరంగా వెళ్ళిపోదాం, సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఈ యాప్స్ మనల్ని వదలవు, అలర్ట్స్ పంపిస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వాడేలా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాఫిటబిలిటీ అనే స్టేజ్లో ఏంటంటే డేటా మీద బేస్ అయ్యి వాళ్ళు కొన్ని వేల లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఓలా. మీరు గనక ఓలా యాప్ వాడుతుంటే ఇది బాగా రిలేట్ అవుతారు. ఒకప్పుడు ఓలా యాప్లో ఏంటి, కేవలం బైక్ బుక్ చేసుకోగలము లేదా కార్ బుక్ చేసుకోగలం, ఆ తర్వాత ఆటోస్ వచ్చాయి, అవునా, ఇంతవరకు బాగానే ఉంది, ఓకే. కానీ ఇప్పుడు గమనిస్తే మీరు ఓలా యాప్లో ఓలా ఫుడ్ అని ఉంటుంది, మీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు, మా బిర్యానీ మీరు డిస్కౌంట్లో కొనొచ్చు, ఈ ఐటమ్స్ అన్నీ కొనొచ్చు అని చెప్పేసి ఓలా ఫుడ్స్ నోటిఫికేషన్ పంపిస్తారు. అదే యాప్లో ఓలా పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది, మీరు మామూలు క్యాష్ పెట్టకుండా యాక్చువల్గా ఈ పోస్ట్ పెయిడ్ అనేది డిఫరెంట్ వెబ్సైట్స్లో వాడచ్చు అని ఉంటుంది. దాంతోపాటు ఓలా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. సో అంటే కేవలం ఒక కార్ రైడింగ్ బుకింగ్ యాప్గా స్టార్ట్ అయిన ఓలా తర్వాత చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని యాప్లో ఇంక్లూడ్ చేసి చూడండి. అలానే మీరు పేటిఎం తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి. ఫేస్బుక్లో యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది, వస్తువులు అమ్ముకోవచ్చు ఎవరైనా. ఆ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? సో వీళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేశారు, గ్రూప్స్లో వచ్చేసరికి చాలామంది పీపుల్ ఏంటి అంటే ఒక వస్తువు ఏంటంటే నేను పర్చేస్ చేస్తాను అంటాం, నేను అమ్ముతాను అంటాం, ఇట్లా డిస్కషన్ నచ్చాయి. ఆ డేటా మీద ఆధారపడి ఒక మార్కెట్ ప్లేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మార్కెట్ ప్లేస్ అనేది లాంచ్ చేశారు. ఇలాగా ప్రతి స్టార్టప్ ఏం చేస్తుందంటే ఆ డేటాను తీసుకొని డెసిషన్స్ మేక్ చేస్తాయి, ఆ డెసిషన్సే కొన్ని వేల లక్షల కోట్ల సామ్రాజ్యానికి దారితీస్తాయి అనమాట. దిస్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళు క్యాష్ బర్న్ చేస్తారు, కష్టాలు పడతారు, మామూలుగా ఈ ప్రాఫిట్స్లో ఉంటారు, నష్టాల్లో ఉంటారు, ఒత్తిడి ఎదుర్కొంటారు. కానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టార్టప్స్ని సెల్ చేస్తారు లేదా స్టేక్స్ అమ్మేస్తారు, లేదంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్ అనేది రైజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ బిహైండ్ మిలియన్ డాలర్ స్టార్టప్స్. మీరు కనుక స్టార్టప్స్కి మార్కెటింగ్ చేయాలనుకున్నా, లేదు మీరు ఒక స్టార్టప్ బిల్డ్ చేయాలనుకున్నా కానీ
ఈ స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది దృష్టిలో పెట్టుకున్నారంటే మీరు వేసే అడుగు, మీరు వేసే విధానం కానీ ఏంటంటే ఆ వైపుగా ఒక మీకు అవేర్నెస్ ఉంటుంది ఈ స్టార్టప్స్ ఎలా వెళ్తున్నాయి, ఆ మోడల్లో మనం మార్కెట్ చేయొచ్చా లేదు అంటే కనుక ఆ మోడల్లో మనం బిల్డ్ చేసే అవకాశం ఉందా అని చెప్పి. ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ థింగ్ ఏమీ ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఈరోజు స్టార్టప్స్ ఫాలో అవుతున్న సీక్రెట్ సాస్, సీక్రెట్ టెక్నిక్. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సశేషం, మీ రావు కిరణ్. థ్యాంక్ యూ.